హాయ్ అండి నేను నాగమణి రెడ్డి నాగమణి రెడ్డి ఛానల్ నుంచి కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ దగ్గర ఆల్ దగ్గర కనుక టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి అండి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ మీ లైకింగే మా బూస్టింగ్ అండి తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేస్తూ ఉండండి ఈరోజు నేను మీకు పనికిరాదు అనుకున్న ఈ పుచ్చకాయతోటి మనం చక్కగా టూటీ ఫ్రూటీ చేసుకుందామండి స్వీట్స్లో పిల్లలకి ఎలా వాడుకుంటూ ఉంటాం కదా కేక్స్లో బన్స్లో ఇలాగా ఈ టూటీ ఫ్రూటీ కొనక్కొచ్చుకోకుండా ఈజీగా మనకు పనికిరాదు అనుకున్నటువంటి పుచ్చకాయతోటే చేస్తాను అది మనం ముందుగా ఈ రెడ్ పార్ట్ అంతా తీసేస్తాను వెనక గ్రీన్ పార్ట్ అంతా తీసేసేయాలి ఇది తీసాక సన్న మొక్కలు తరుగుదాం ముందుగా ఈ ముక్కలన్నిటికీ కూడా అండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రీన్ కలర్ అంతా మనము పీల్ తీసేసేయాలి ఆ పీల పైన ఉన్నటువంటి గ్రీన్ కలరు ఓన్లీ వైట్ మాత్రమే మనం తీసుకోవాలండి ఆ రెడ్గా ఉన్నది కూడా కొంచెం తీసేసేయాలి ఎందుకంటే మనకి అన్ని కలర్స్లో కలుపుతాం కాబట్టి టూటీ ఫ్రూటీ అంటే రంగురంగులుగా ఉంటుంది కాబట్టి ఇలా తీసేసి ముక్కలు చేయాలి ఇవి మనకి ఎంత ముక్కలు కావాలో అంత ముక్కలు కట్ చేసుకోవాలండి టూటీ ఫ్రూటీ అంటే గందలుగా కొంచెం సైజ్ చిన్నయ్యే ఉంటాయి కాబట్టి ఈ పీల్ చేసిన అన్నిటిని కూడా సన్న ముక్కలుగా తలుపుకుంటున్నాను ఇలా ఈ సైజులో అన్ని ముక్కలు చేసేస్తాను మనం ముక్కలు చేసుకున్న తర్వాత నాకు ఇదిగోనండి ఈ వచ్చినాయి పెద్ద బౌలన్న వచ్చినాయి దీన్ని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటు ఉడికించుకోవాలన్నమాట మరీ మెత్తగా ఉడకకూడదు అలాగనే పచ్చిగా ఉండకూడదు కొంచెం టెన్ మినిట్స్ కనుక మనము ఆ వేడి నీళ్ళల్లో ఉడికించాము అంటే ఈ ముక్కలు మనకు టూటీ ఫ్రూటీకి తయారు చేసుకోవడానికి రెడీ అవుతాయండి ఇలా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి మీ లైకింగే మా బూస్టింగ్ అండి పది నిమిషాల తర్వాత మనకు ముక్క కొంచెం మరీ అంత మెత్తగా కాదు కొంచెం ఒక్కరు గట్టిగానే ఉంది మరీ మెత్తగా ఉడకలేదు ఇప్పుడు ఈ ఉడికిన వాటిని తీసేసి మనం వడ కట్టేసుకుందాం లేకుంటే ఎక్కువ ఉడికిపోవచ్చు ఉపాతి కొంత ఉడికేస్తున్నాయి కదా అంటే సిక్స్టీ పర్సెంట్ ఉతుకుతున్నాయి ఇప్పుడు మనం ఇది ఇప్పుడు ఈ వడపోసిన వాటిని పాకంలో కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాం ఇప్పుడు చక్కెర తీసుకుంటామండి చక్కెరలో కొంచెం లేపాకం వచ్చేటట్టు పట్టుకోవాలి కొంచెం తడిచేటట్టు నీటి వస్తే చాలు మనం ఈ పాకాన్ని బాగా పాకం పట్టేసుకుందాం ఇప్పుడు చూడండి కొంచెం లేపాకం వస్తూ ఉంది కదా ఇప్పుడు అంటే ఎక్కువ కలర్ తీగ పాకం వస్తే చాలండి మనము కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను నేను కొంచెం ఏ ఎసెన్స్ అయినా మన ఇంట్లో ఏ ఇంట వేసుకోవచ్చు కొంచెం మంచి సువాసన కోసమని వెనిల్లా ఎసెన్స్ వేసేసాను నేను మంచి సువాసన వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇది లే పాకం వచ్చింది చూసారు కదా మనకి ముదురు పాకం అక్కర్లేదు లేపాకమే కాబట్టి వచ్చినప్పుడు ఈ వడ పోసుకున్న ముక్కలన్నీ కూడా దీనిలో వేసేస్తాం ఈ పాకంలో ఒక రెండు నిమిషాలు ఉడికించామంటే మొక్కలన్నిటికీ కూడా తీపి పడుతుంది మనకు తెలుసు కదా మనకి ఎప్పుడైనా సరే మనం ట్యూటీ ఫ్రూటీ నోట్లో వేసుకున్నప్పుడు తీయగా తగులుతూ ఉంటాయండి మనకు ముక్కలు దానికి కారణం ఏంటి అంటే ఇలా పాకుల వేయటమే ఇప్పుడు నేను పుచ్చకాయతో చేస్తున్నా కదండి ఇలాగే పచ్చి బొప్పాయితో కూడా చేసుకోవచ్చు అండి జనరల్గా పచ్చి బొప్పాయిలు అంటే మొన్న ఈ మధ్య నాకు తెచ్చుకున్నాను కదండి అప్పుడు ఐడియా రాలేదు చేసి చూపిద్దామని ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనం పుచ్చకాయలు ఈ సీజన్లో ఎక్కువ ప్రతి ఒక్కరిని తింటూనే ఉంటాం ఇది అందరి ఇళ్లల్లో ఉంటూనే ఉంటుంది అందుకని చెప్పేసి అందరికి ఉపయోగపడుతుంది కదా ఇప్పుడైతే పుచ్చకాయ పీల్తోటి ప్రతి పిల్లలకి కూడా ఇవంటే చాలా ఇష్టం ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాకంలో ఉడుకుతూ ఉంటాయి ఇంతలోకి మనం ఏం చేద్దామంటే దీనిలో గ్రీన్ వేశారండి ఇది ఇదేమో రెడ్ కలరు జస్ట్ కొంచెం పింక్ వేసా ఇదేమో ఆరెంజ్ కలరు ఇవి ఈ క్లన్నిట్లో వేసాను జస్ట్ కొంచెం వాటర్ వేసి ఒక స్పూన్ వాటర్ వేసి మనం వాటిని కలర్ నీళ్ళులాగా చేసేద్దాం ఇలా బాగా కలిపేసేసుకుందాం చూడండి నేను వేసింది పించే కానీ గ్రీన్ మాత్రం భలే వచ్చిందండి ఇది ఆరెంజ్ అండి లైట్ కలర్ వచ్చింది ఇది ఇదేమో రెడ్ ఒక దానిలో ఏమో వైట్గానే ఉంచేస్తామని నాలుగో బౌలు కూడా పెట్టాను ఇప్పుడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు వీటిల్లో మనం అవన్నీ చేసేద్దాం ఇప్పుడు ఈ కలర్ అంతా వాటర్లో కలిసింది కదా వాటిని వేసేసామంటే మనం అవి కూడా దీనిలో ఆల్రెడీ అవి ఉడుకుతూ ఉన్నాయి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత తీసి వేసేద్దాం ఇవి జనరల్గా ఫుడ్ కలర్స్ అందరిళ్లల్లో ఉంటూనే ఉంటాయండి కానీ ఫుడ్ కలర్స్ ఎక్కువ వాడకూడదు అది కానీ ఎప్పుడన్నా స్వీట్స్లో వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు అదే కాకుండా మనం ఈ ఫుడ్ కలర్స్ కూడా అండి న్యాచురల్ కలర్స్ చేసుకోవచ్చు ఈసారి నేను ఈ గ్రీను రెడ్ ఆరెంజ్ కలర్ ఎలా తయారు చేయాలో క్యారెట్ బీట్రూటు అలాగే పాలకూరతో కూడా చేసి చూపిస్తానండి ఈసారి మనం న్యాచురల్ కలర్స్ అది ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి మంచి కలర్స్ అండి ఇవేమో మనం అన్నీ ప్రాసెస్డ్ అంటే కొంచెం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎవరు వాడుకోకూడదు ఇప్పుడు ఇవి చూడండి శుభ్రంగా ఉడికినాయి కదా ఈ వాటర్లో ఉడికినాయి కదా ఇప్పుడు కొంచెం తీపంతా దీనికి పట్టి ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాయి కాబట్టి ఇది వైట్ కలర్ ఉండేటట్టే వేసేద్దామండి అది మాత్రం ప్యూర్ కలరు ఇవి అన్ని కలర్స్లో వేసేసి కలిపేద్దాం ఈ కలర్లో ఇవి ఒక ఒక పూట అంటే ఒక నైట్ కనుక నానబెట్టి మనం అలా నైట్ వదిలేసామనుకోండి ఆ కలర్ అంతా ముక్కలకు పట్టేస్తుందండి మనం వేసేస్తున్నాం ఇవన్నీ కలర్స్లో నేను కొంచెం నానబెట్టేసాను ఇవన్నీ కూడా కలర్స్లో కొంచెం ఒక గంట సేపు అంటే మనకి చక్కగా టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతాయి ఇవి చూశారు కదా రెడ్ కలర్ ఎక్కువగా ఉన్నాయి ఇవి కొంచెం ఆరాలండి ఇవి ఎండలో పెట్టుకోకూడదు ఎండలో పెడితే ఏమవుతుందంటే మళ్ళీ కలర్ షేడ్ అయిపోతాయి కల్ కాకుండా ఒక గంటసేపు ఇలా నానాక మనం తీసి ప్లేట్లో నానబెట్టే ఆరబెట్టేసిద్దామండి ఫ్యాన్ కింద అలా పెట్టేసుకున్నా కూడా చక్కగా తెల్లారేలకు ఒక ఏడెనిమిది గంటలు కనుక మనం ఆర పెట్టేసాము అంటే అవన్నీ బాగా అయిపోతాయి అండి ఇదే మనం ఎండలో పెట్టామనుకోండి కొంచెం గట్టిగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫ్యాన్ కిందే ఒక ఆర పెట్టేసేసుకుందాం ఇప్పుడు ఇది ఒక గంట సేపు ఇలా నానాక ప్లేట్లు వేసేసి ఆరబెట్టేసుకుందాం చూసారు కదండీ అంత ఈజీగా మనం టూటీ ఫ్రూటీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చో ఎక్కువ ఖర్చు లేకుండానే అదే కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి అది పిల్లలకి ఇష్టం కాబట్టి మనం కేక్స్లో పిల్లలకి ఇష్టమైన ఫుడ్లు వేస్తూ ఉంటాం అలా వేసేటప్పుడు మనం కొనుక్కునే పని లేకుండా మన పనికిరాదు పడేద్దాం అనుకున్నటువంటి పుచ్చకాయతో ఎలా తయారు చేశానో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ తీసి యారబెట్టిన తర్వాత స్టోర్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇవ్వండి ఒక రోజంతా ఎండబెట్టేసరికి ఎండిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కలిపోయినా సరే లేదు విడివిడిగానైనా సరే మనం వేరే వేరే బౌల్స్లో పెట్టుకునైనా సరే వీటిని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే ఐదారు నెలలు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకొంచెం ఆరాలి నేను అందుకనే కలబోయటం లేదు ఆరిన తర్వాత ఈ సీసాలో పోసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పనిసరిగా ఇలాంటివి ట్రై చేసి మీ పిల్లలకు ఆనందం కలిగించండి ఖర్చు తక్కువ తోటి హ్యాపీగా మనం సేవ్ చేసుకోవచ్చు తప్పకుండా లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఉంటాను మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లేక దగ్గర ఆల్ కనుక క్లిక్ చేశారు అంటే నా ఆల్ నోటిఫికేషన్ వస్తాయి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ చూడవచ్చు ఫ్రెండ్స్ బాయ్ అండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్